హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో కేక్ని ప్రిపేర్ చేశాను. ఇలా స్పాంజీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూడండి. అలాగే ఈ కేక్ని చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 eggs వేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 teaspoon వరకు యాలకుల పొడి కానీ లేకపోతే వెనీలా ఎసెన్స్ వేసుకోండి. నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంది కాబట్టి వేసాను. వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే 1/2 cup వరకు రిఫైండ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని 1/2 cup వరకు షుగర్ని ఇలా పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఇలా 2 parts వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని 1 cup వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 teaspoon వరకు బేకింగ్ సోడా, 1 teaspoon వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని జల్లించుకోండి. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత ఎగ్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కటన్ ఫోల్డ్ మెటల్లోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏమీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవచ్చు. పిండిని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇందులోనే కాచి చల్లార్చిన పాలు 2 tablespoons వరకు అయితే వేసుకోండి. ఇక నేను మొత్తం ఒకేసారి వేయలేదు, కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కూడా కలుపుకోండి. ఇంకా పాలని కూడా మొత్తం వేసేసి మొత్తం కూడా బాగా కలుపుతున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకి పిండి అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. చూడండి, కేక్ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. చూడండి, కేక్ టిన్ తీసుకున్నాను. తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకొని పొడి పిండిని కూడా వేసుకోండి. ఈ కేక్ టిన్లో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఇలా డ్యాప్ చేసుకోండి. కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ బేక్ చేస్తున్నాను. అంటే కుక్కర్ని ఇందులో ఒక చిన్న స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని పెట్టుకోండి. కుక్కర్ మూతకి విజిల్ అలాగే రబ్బర్ కూడా తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 30 minutes కుక్ చేసుకోవాలి. 30 minutes తర్వాత చూపిస్తున్నాను కేక్ని. చూడండి, ఒక నైఫ్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూడండి. పిండి పిండిగా ఏదైనా వస్తే ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. కుక్కర్లోనే ఉంచొద్దు, మాడిపోతుంది. ఇలా తీసుకొని పూర్తిగా చల్లగైపోవాలి. ఇలా పూర్తిగా చల్లగైపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా సైడ్లోని ఇలా చేసుకోవాలి. ఈ కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ప్లేట్ తీసుకొని ఇలా టర్న్ చేసుకొని ఇలా పైన కొడితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ని. కేక్ చూడండి, చాలా ఈజీగా వచ్చింది కదా. చూస్తేనే అర్థమైపోతుంది చాలా స్పాంజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీకు నచ్చినట్టు కూడా కట్ చేసుకోండి. బేకరీలో చేసినట్టుగానే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ కూడా కొలతలు కరెక్ట్గా వేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీ బర్త్డేకి కూడా ఇలా ఇంట్లోనే మీరు కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.